మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానము. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 58:9. దెన్ యూ షల్ కాల్ అండ్ ద లార్డ్ విల్ ఆన్సర్. ఐజయా 58:9. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 58:9 ఉపవాసాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. సరి అయిన ఉపవాసం, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలి, అసలు సరి అయిన నిజమైన ఉపవాసం అంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. ఆ క్రమంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మనం పిలిచిన వెంటనే పలికే దేవుడు, మనము అడిగిన వెంటనే మనకి జవాబిచ్చే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మనకి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. నీవు పిలవగా నీకు యెహోవా ఉత్తరం ఇస్తాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు పిలిస్తే పలకని తల్లిదండ్రులు ఉంటారు, పిలిస్తే పలకని స్నేహితులు ఉంటారు, పిలిస్తే పలకని భార్యాభర్తలు ఉంటారు, పిలిస్తే పలకని పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అయితే మనం ఆరాధిస్తున్న ప్రభు, మనం సేవిస్తున్న దేవుడు పిలిస్తే మనకి ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నీవు ప్రభువుని అడిగే వ్యక్తిగా, ప్రభువుని పిలిచే వ్యక్తిగా నీవు ఉండాలి. దాని అర్థం ఏమిటంటే, నీవు ప్రభుతో మాట్లాడే వ్యక్తిగా, అనగా ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈరోజున నీ జీవితంలో ప్రార్థన సన్నగిల్లుతుందేమో, ప్రార్థనా జీవితం చల్లారిపోతుందేమో, మరొక మారు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, మనను ప్రోత్సహిస్తూ, ఆయనతో మాట్లాడాలని, మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని పిలిచేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన అనుదిన జీవితంలో దేవుడు అనేక రీతిగా మనల్ని ఆయనతో మాట్లాడేవారుగా ఉండాలని కోరుతున్నాడు. మన జీవితంలో మనం చాలాసార్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టే పరిస్థితి, దేవుడితో మాట్లాడిన పరిస్థితి ఏర్పడుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోవటం, దేవుడితో మాట్లాడుకోకుండా, దేవుని యొద్ద విచారణ చేయకోకుండా ఇష్టానుసారంగా ముందుకు సాగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని పిలిచి ఆయన దగ్గర నుంచి ఉత్తరం పొందుకునే, జవాబును పొందుకునే గొప్ప అనుభవంలోనికి మనం రావాలనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిలిచేవారిగా ఉందాం, దేవుని యొద్దని ఉత్తరాన్ని పొందుకుందాం. దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నారు. కనుక అనుదినము కూడా, ప్రతి క్షణము కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన్ని పిలిచే అనుభవంలోకి మనం ముందుకు వెళ్తూ, దేవుని యొద్ద నుండి గొప్ప ఉత్తరాన్ని పొందుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానం చేత మిమ్మను, మమ్మను, మనందరినీ కూడా సంతృప్తిపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.